గీతు రేవంత్ ఇద్దరూ ఇద్దరే, ఇద్దరికీ నోరెక్కువే, ఇద్దరూ ఎవ్వరి మాట వినరు. అలాంటి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగితే మామూలుగా ఉండదు కదా. ఇప్పటికే చాలాసార్లు వీరిద్దరూ గొడవ పడ్డారు. తాజాగా సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్లో కూడా వీరి మధ్య వాడి వేడి మాటల యుద్ధం జరిగింది. 50వ రోజు ఉదయం 9 గంటలకు నిద్ర లేచిన హౌస్మేట్స్ 9:45 ఫుడ్ విషయంలో డిస్కషన్ పెట్టారు. ఈ సమయంలో ఒక్క ప్యాకెట్ పెరుగు చాలని గీతు చెప్పింది. ఒక్క ప్యాకెట్ పెరుగు ఎవరికీ సరిపోదని రేవంత్ అన్నాడు. దీంతో పెరుగు పాలు పెట్టుకోవాలని గీత సూచించింది. పెరుగు తినని వాళ్లకు పాలు కొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడిగింది. వెంటనే అందుకున్న రేవంత్ పిలిచిన వెంటనే భోజనానికి రావాలని, అప్పుడే అందరికీ అన్నీ సమపాళలో అందుతాయని అన్నాడు. ఇక గీతక్కకి ఎక్కింది. సగం పెరుగు దొంగవి నువ్వే అని రేవంత్ను మొహం మీదే అనేసింది. పెరుగు ఎవరికీ సరిగా రావట్లేదు అని అంది. ఇంకేముంది, రేవంత్కు కోపం వచ్చింది. వేరే వాళ్లను చెప్పమను ఆ ముక్క. వంటింట్లో కూర్చొని చేస్తే తెలుస్తుంది పని, బయటకొచ్చి కూర్చొని కబుర్లు చెప్పడం కాదు అని రేవంత్ అన్నాడు. బయట కూర్చొని మాట్లాడడం వల్ల ఇప్పుడు నువ్వు పెరుగు ఆపేస్తావా ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నా అని గీతు తన స్టైల్లో అడిగింది. ఇక రేవంత్కి పిలకలు టచ్ అయిపోయాయి. నువ్వెవరు నన్ను అడగడానికి అని రేవంత్ ఫైర్ అయ్యాడు. నువ్వు పెరుగు దాచుకొని తింటావు అని గీతు కూడా తిరగబడింది. నా ఇష్టం, నా పెరుగు, నీకేంటి నొప్పి అని రేవంత్ అన్నాడు. నువ్వు పెరుగు ఎక్కువ దాచుకుంటున్నావు, నేను చూశాను అని గీతు కౌంటర్ ఇచ్చింది. అన్నీ చూస్తావు, సొల్లంతా చూస్తావు నువ్వు అంటూ రేవంత్ చిర్రుబుర్రులాడాడు. ఇక రేవంత్ చామగడ్డ పులుసు తెచ్చుకొని తాగిన విషయాన్ని కూడా గీతు ప్రస్తావించింది. అందరికీ ఒక్క గరిట అంటావు, నువ్వు 3-4 గరిటెలు వేసుకుంటావు. చామగడ్డ పులుసు కూడా నువ్వు కప్పు నిండా వేసుకుని వచ్చి తాగలేదా కెప్టెన్సీ కండెంటర్ జరిగేటప్పుడు అని గీతు అనగానే, తాను అందరి ముందు తాగానని, దొంగతనం చేయలేదని రేవంత్ అన్నాడు. ఆ రోజు తాను అన్నంలో చామగడ్డ పులుసు వేసుకోలేదని వాదించాడు. ఈ గొడవను మనసులో పెట్టుకున్న రేవంత్ నామినేషన్స్ ప్రక్రియలో గీతుని నామినేట్ చేశాడు. దీంతో అక్కడ కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. పెరుగు దొంగ అని అనడం తనను చాలా బాధ పెట్టిందని రేవంత్ అన్నాడు. హౌజ్లో అందరి ముందు నువ్వే ఎక్కువ తింటావని ఎలా అన్నావంటూ గీతుని ప్రశ్నించాడు. నువ్వు రూల్స్ పెడతావు, ఫాలో అవ్వవు అంటూ గీతు ఫైర్ అయింది. అయితే అందరూ పడుకున్నాక గీతు బంగాళదుంప దొంగతనంగా తిన్న విషయాన్ని రేవంత్ తీసుకొచ్చాడు. నువ్వందరి ముందు చేస్తావు, నేను ఎవరు చూడకుండా ఒక్కసారి చేశాను అని గీతు వాదించింది. అందరి ముందు చేస్తే దొంగతనం అనరు, బయట ఎక్కడ అనకు నవ్వుతారు అంటూ రేవంత్ కౌంటర్ వేశాడు. నీకు నువ్వు గొప్ప అనే ఫీల్లో ఉంటావు, ముందు నువ్వు అది తగ్గించుకో అని రేవంత్ ఒక మాట విసిరేశాడు. దీంతో గీతు నేను గొప్పే అని వాదించింది. నువ్వు నా ముందు గొప్ప కాదు, నథింగ్, నా ముందు నువ్వు నథింగ్ అని రేవంత్ ఫైర్ అయ్యాడు. గీతు కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చింది. మొత్తానికి గీతు రేవంత్ ఫైట్ నామినేషన్ ప్రక్రియలో మరింత హీట్ పెంచింది.